బ్రేకింగ్ మూసి రివర్ బెడ్ లో రెండు వేలకు పైగా నిర్మాణాలు గుర్తించారు అధికారులు హైదరాబాద్ జిల్లాలో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు రంగారెడ్డి జిల్లాలో మూడు వందల ముప్పై రెండు మల్కాజ్గిరి జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది ఇళ్లు రివర్ బెడ్ లో తేల్చారు తేల్చారు రివర్ బెడ్లోని ఇళ్లలో ఉంటున్న వారిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రెండు మూడు రోజుల్లో తరలింపు పూర్తి చేయనున్నట్లు మూసీ రివర్ బెడ్ లో రెండు వేలకు పైగా నిర్మాణాలను గుర్తించారు అధికారులు హైదరాబాద్ జిల్లాలో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు రంగారెడ్డి జిల్లాలో మూడు వందల ముప్పై రెండు మల్కాజ్గిరి జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది ఇళ్లు రివర్ బెడ్ లో ఉన్నట్లు తేల్చారు కాసేపట్లో రివర్ బెడ్లోని ఇళ్లు ఉంటున్న వారిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రెండు మూడు రోజుల్లో తరలింపు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది ఇక మూసీ నదిలో ఆక్రమణల తొలగింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి శ్రవణ్ నిర్వాసితులకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు స్టార్ట్ చేసింది మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ఇళ్ళనన్నింటినీ కూడా తరలించేందుకు అంటే వాటిని ఖాళీ చేయించి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది దీనికి సంబంధించినటువంటి జియో కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కొద్ది క్షణాల ముందే ఈ జియోని ఒకసారి రిలీజ్ చేశారు మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం దీంట్లో ఎట్లాంటి డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు అన్నది ఇగో ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో జియో ఆర్టీ నెంబర్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ దీంట్లో మనం క్లియర్గా చూడొచ్చు మొదటగా మూసీ ప్రక్షాళనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మూసీ రివర్ బెడ్లో ప్రస్తుతం మనం పైన సెకండ్ లైన్ నుంచి చూడొచ్చు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ హ్యా స్టేటెడ్ దట్ ఫీల్డ్ లెవెల్ సర్వే ఆఫ్ మూసీ రివర్ బెడ్ అండ్ ఇట్స్ బఫర్ జోన్ హ్యాస్ బిన్ కంక్లూడెడ్ అంటే మూసీ రివర్ బెడ్లో మూసీ లోపల వచ్చినటువంటి ఇళ్లను మూసికి సంబంధించి వచ్చినటువంటి ఇళ్లను పూర్తి స్థాయిలో ఇప్పటికే సర్వే పూర్తి చేశాము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాస్తవ పరిస్థితులు ఏంది రివర్ బెడ్లో వచ్చినటువంటి ఇల్లు లేదని క్లియర్గా చూస్తే పదిహేను వేల ఇల్లులు అప్రాక్సిమేట్గా రివర్ కి సంబంధించిన మూసి రివర్ కి సంబంధించిన రివర్ బెడ్తో పాటు బఫర్ జోన్ లో గుర్తించాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు క్లియర్ గా సో మానవతా దృక్పథంతో మనం ఇందులో క్లియర్గా చూడొచ్చు బఫర్ జోన్ ఆఫ్ మూసి రివర్ అండ్ ఎకనామికలీ పువర్ దీస్ ఫ్యామిలీస్ మే బి అలాటెడ్ టూ బిహెచ్కే ఇన్ జిహెచ్ఎంసీ ఏరియా ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ త్రూ ద డిస్టిక్ కలెక్టర్స్ కన్సర్న్ సబ్జెక్ట్ టు ద ఎలిజిబిలిటీ అండ్ ఇష్యూ నెసెసరీ సో క్లియర్గా మానవతా దృపథంతో మూసీ రివర్లో వచ్చినటువంటి ఇళ్లను మూసీకి సంబంధించిన బఫర్లో వచ్చినటువంటి ఇళ్ల పైన దృష్టి పెట్టి ఇళ్ళకి పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు లేదంట అన ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా తరలించి వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు ఇవ్వబోతున్నాము అనేది అధికారులు చెప్తున్నటువంటి ప్రయత్నం ఒకసారి మనము ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని ఇల్లులు అధికారులు గుర్తించారు అంటే రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ఇల్లులు గుర్తించారు మేడ్చల్ జిల్లాలో ఎన్ని ఇళ్ళు గుర్తించారు హైదరాబాద్ జిల్లాలో ఎన్ని ఇల్లులు గుర్తించారని ఒకసారి చూస్తే ఇగో ఇది అఫీషియల్ నంబర్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఇది హైదరాబాద్ జిల్లాలో పదిహేను వందల తొంభై ఐదు ఇళ్లను గుర్తించారు మూసీ రివర్ బెడ్లో ఉన్నాయి లేదా మూసీకి సంబంధించిన బఫర్లో ఉన్నాయి క్లియర్గా మనం పైన చూడవచ్చు నంబర్ ఆఫ్ డిస్టిక్స్ అండ్ నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇన్ రివర్ జోన్ హైదరాబాద్ జిల్లాలో పదిహేను వందల తొంభై ఐదు మేడ్చల్ జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి జిల్లాలో మూడు వందల ముప్పై రెండు అంటే మొత్తము మూడు జిల్లాలకు కలిపి రెండు వేల ఒక వంద అరవై ఆరు ఇళ్లను మూసి మూసి రివర్లో ఉన్నట్లుగా మేము గుర్తించాం ఇది రివర్ బెడ్ కి సంబంధించినటువంటి ఇల్లులు రివర్ బెడ్ అంటే క్లియర్గా రివర్ లోపల చెరువుకి సంబంధించిన లోపల ఇది ఎక్కడైతే వాటర్ ఫ్లో అవుతుందో ఆ వాటర్ ఫ్లో అయ్యే ప్లేస్లో వాటర్ని మొత్తం కూడా కప్పెట్టేసి అంటే మట్టి డెబిరీస్ భవన నిర్మాణ వ్యర్థాలు వేసి అక్కడ ఇల్లు నిర్మించారు సో వాళ్ళకి వాళ్ళందరినీ కూడా తరలించబోతున్నాము కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఇప్పటికే సమావేశాలు పూర్తయ్యాయి మేడ్చల్ జిల్లాలో అక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలో అనుదీప్ ఆధ్వర్యంలో రంగు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి శశాంక్ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు పూర్తయ్యాయి మరి కాసేపట్లోనే ఫీల్డ్కి వెళ్ళబోతున్నారు ఫీల్డ్కి నేరుగా వెళ్ళి వాళ్ళ ఎంబడి పెద్ద వాహనాలు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు మూసి రివర్ బెడ్ లో వచ్చినటువంటి ప్రతి ఇల్లుకి కూడా ఒక స్టిక్కర్ అంటే అంటించబోతున్నారు ఇది మూసి రివర్ బోర్డ్లో వచ్చినటువంటి ఇల్లు మేము ఇల్లుని తరలి ఖాళీ చేయించబోతున్నాం ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎవరికైతే ఏ ఇల్లు అయితే రివర్ బెడ్లో ఉందో ఆ ఇల్లును పూర్తిగా ఖాళీ చేయించబోతున్నాం అండ్ మొదటగా వాళ్ళకి ఇల్లు కేటాయించిన తర్వాతనే వాళ్ళకి ఆ ఇల్లు ఖాళీ చేయించబోతున్నాం అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో పూర్తి స్థాయిలో మూసి ప్రక్షాళన కోసం ఇంకా అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా యాక్టివిటీస్ చేస్తూ ఉంది మూసి మొదటగా రివర్ బెడ్ దాని తర్వాత ఫస్ట్ రివర్ బెడ్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళకి డబల్ బెడ్రూమ్కి ఇచ్చి ఇచ్చి దాని తర్వాత మూసీకి సంబంధించిన బఫర్లో ఉన్నటువంటి ఇళ్లను పూర్తి స్థాయిలో గుర్తించి వాళ్ళకి వాళ్ళందరినీ కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించిన తర్వాత జనాల దగ్గర నుంచి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని అధికారులు భావించి అప్పుడు నెక్స్ట్ మూసి ప్రక్షాళన మొత్తము లంగర్ హౌస్ దగ్గర బాపుఘాట్ ఉంటుంది ఆ బాపుఘాట్ దగ్గర మూసీ అనేది హైదరాబాద్లోకి ఎంటర్ అవుతుంది హైదరాబాద్లో మొత్తము యాభై ఐదు కిలోమీటర్ల మేర అంటే గ్రేటర్ గ్రేటర్ పరిధిలో అని చెప్పుకోవచ్చు గ్రేటర్ పరిధిలో దాదాపుగా యాభై ఐదు కిలోమీటర్ల మేర మూసి ప్రవహిస్తుంటుంది లంగా రోజు దాని తర్వాత అత్తాపూర్ తర్వాత చూసుకుంటే జియాగూడ పురాణాపుల్ దాని తర్వాత మూసా సెదర్ఘట్ మూసారాంబాగ్ ఉప్పల్ నాగోల్ ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి మూసి ప్రవహిస్తుంది మూసి ప్రక్షాళన చేయడం అంటే కేవలం అందులో ఉన్నటువంటి వాటర్ క్లీన్ చేయడమే కాదు ఆ పరిసర ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో బ్యూటిఫికేషన్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది దీనిపైన లండన్కి వెళ్ళి అక్కడ థేమ్స్ నదిని కూడా పరిశీలించారు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అంతే అందంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే అనేక సార్లు చెప్పిన చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది సో ఇప్పుడు పేదవాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇళ్లను తరలిస్తే ఆ ఇళ్ళన్నిటిని కూడా కూల్ కొంత జాగా అనేది వస్తుంది సో ఆ జాగాలో బ్యూటిఫికేషన్ ఏ విధంగా చేయాలి మొదటగా ఈ మూసీలోకి వచ్చేటువంటి సివరేజ్ వాటర్తో పాటు ఇండస్ట్రియల్ కెమికల్ వాటర్ని రాకుండా చూడడం దాని తర్వాత ఆ వాటర్ ని పూర్తి స్థాయిలో ఎస్టి ద్వారా శుద్ధి చేయడం దాని తర్వాత బ్యూటిఫుల్గా ఎట్లా తయారు చేయడం పక్కన ఏమైనా స్ట్రక్చర్స్ చూడడమా లేకపోతే హిస్టారికల్కి సంబంధించిన కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి పాటు అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి బ్యూటిఫికేషన్ కొంచెం అందగా కనిపించేందుకు సో ఇవన్నీ అన్నీ కూడా మూసీ ప్రక్షాళనలో భాగంగానే మనం చెప్పుకోవచ్చు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది జిహెచ్ఎంసి రెవెన్యూ ఆధ్వర్య అధికారుల సమా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు పేదవాళ్ళను వాళ్ళ ఇళ్లను ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం అనేది అతిపెద్ద టాస్క్ అది అధికారుల ముందు ఉన్నది ఎందుకంటే సామాన్య జనలు అంత తొందరగా కన్విన్స్ కారు కొంత మాస్ జనాలు ఉంటారు మీకు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మేము డబల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము మాకు ఇక్కడనే కావాలి మేము ఇక్కడ నుంచి పోము మాకు ఆ ఇల్లు ఏదో ఇక్కడనే కట్టేయండి ఇవన్నీ అంశాలు అధికారులకు అధికారుల ముందు ఉన్నటువంటి ప్రధాన టాస్క్ సో వాళ్ళందరినీ ఏ విధంగా కన్విన్స్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది కొంతమందికి మాత్రం మూసి దగ్గర ఉంటే దోమలు వస్తాయి విష జ్వరాలు వస్తాయి ప్రతి వర్షాకాలంలో ఆ నీళ్లు ఇండ్లకు వస్తాయి భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రాత్రికి రాత్రి ఇల్లు మొత్తము వాటర్తో నిండిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి మీ అందరినీ మేము ఇక్కడ నుంచి తరలిస్తే డబల్ బెడ్రూమ్లోకి లోకి వెళ్తే ఏమి ఇబ్బందులు ఉండవు వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా చలికాలం వచ్చినా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు వర్షాకాలం వచ్చింది కాబట్టి మేము భయపడకుండా ఏవైతే గతంలో గుడిసెలు ఉండ అట్లా అట్లాంటి పరిస్థితి ఉండదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు పాటు కన్విన్స్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ డ్యూటీ అంటే లేబర్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అందులో మాస్ జనం ఉంటారు చిన్న చిన్న ఉద్యోగాలు కార్మికులుగా ఉన్న పనిచేసే వాటి చాలా ఎక్కువ ఉంటారు సో వాళ్ళు ఆ డ్యూటీలు కూడా దగ్గర దగ్గరనే చూసుకుంటారు వాళ్ళ పరిసర ప్రాంతాల్లో లేబర్ అడ్డా కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చూసుకుంటారు మళ్ళీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం తరలిస్తే వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ఈ పనులు చూసుకోవడానికి కొంత ఇబ్బందికరంగా మారుతుంది అనేది వాళ్ళ వర్షన్ కూడా ఉంటుంది సరే వాళ్ళ వర్షన్ వాళ్ళ వర్షన్ ఉండొచ్చు అధికారుల వర్షన్ అధికారుల వర్షన్ ఉండొచ్చు కానీ ఇద్దరు కూడా జనాలకు పూర్తి స్థాయిలో వాళ్ళని కోఆపరేట్ చేసే విధంగా వాళ్ళని సంజాయించే విధంగా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది జనాలు ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు ఆ విధంగా మనం మూసి ప్రక్షాళన చేయాలి జనాలు ఏడ్చుకుంటూ లేదా బాధపడుతూ ఉంటే మనకు సరిగ్గా ముందుకు వెళ్ళే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి జనాలను ఒప్పించాలే వాళ్ళకి మంచి ఇల్లు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కంపెన్సేట్ చేస్తుంది ఏదో గుడిసెలోనో లేకపోతే విషజాలలో వచ్చేటువంటి ఇళ్ళనో మేము ఉంచట్లేదు వర్షాకాలంలో వస్తే ఇందులో ఉంటే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది డబల్ బెడ్రూంలో ఉంటే అట్లాంటి ఇబ్బందులు ఏమి రావు అని డిఫరెన్షియేట్ చెప్పి చేసి జనాలకు దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే జనాలు కూడా కొంత నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు వాళ్ళు అధికారులకు సహకరించి సరే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వండి అక్కడే వెళ్తాం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే కొన్ని డబల్ బెడ్రూమ్లు పూర్తి స్థాయిలో అన్ని సదుపాయే లేవు కనీసం మౌలిక సదుపాయాలు కూడా మధ్యలో లేకుండే మరి ఇప్పుడు పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తాం అవి రవి టు ఆక్యుపై అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొత్తం రెండు వేల నూట అరవై ఆరు ఇళ్లకు సంబంధించిన వాటిని ఇప్పుడు ఖాళీ చేయబోతున్నారు రంగారెడ్డి జిల్లాలో అంటే రంగారెడ్డి జిల్లాలో మూడు వందల ముప్పై రెండు ఇల్లులు అత్యధికంగా పదిహేను పైగా ఇల్లులు హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి ఎందుకంటే హైదరాబాద్ జిల్లా అనేది లంగరోజు కూడా హైదరాబాద్ డిస్టిక్లోకే వస్తుంది దాని తర్వాత చదర్ఘడ్ మూసరాంబాగ్ మలక్పేట్ ఇవన్నీ కూడా హైదరాబాద్ జిల్లాలోకే వస్తున్నాయి అంబర్పేట్ గోల్నాక కూడా హైదరాబాద్ జిల్లాలోనే వస్తాయి సో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని వేల సంఖ్యలో ఇల్లులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా తరలించేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మొదటగా మాత్రం ప్రభుత్వ టాస్క్ ఏంటంటే రివర్ బెడ్లో కంప్లీట్గా రివర్లో వచ్చినటువంటి ఇళ్లను తరలించడం దాని తర్వాత బఫర్లో వచ్చినటువంటి ఇళ్లను తరలించడం మొత్తం పదిహేను వేల ఇల్లు దాదాపుగా పదిహేను వేల నుంచి పదహారు వేల ఇల్లులు ఖాళీ చేయించాల్సి ఉంటుంది కానీ ఫస్ట్ స్టేజ్ లో ఇప్పుడు మాత్రం రెండు వేలకు పైగా ఇల్లులు ఖాళీ చేయించబోతున్నారు సో మూసి ప్రక్షాళనకి ఒక అడుగు ముందు పడింది రాబోయే రోజుల్లో మరింత వేగంగా ఈ ఈ ప్రాసెస్ అనేది జరగబోతుంది రెండు మూడు రోజుల్లో మాత్రం పూర్తి స్థాయిలో రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా ఖాళీ చేయించి డబల్ బెడ్రూమ్ వాళ్ళకి కేటాయించాలని ఓ టార్గెట్ గా పెట్టుకున్నారు మరి ఎంతవరకు నెరవేరుతుంది అన్నది మనకి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది